Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మెగా స్ట్రాటజీతో చంద్రబాబు పవన్ కు జగన్ చెక్. ఏపీలో 2024 ఎన్నికల లక్ష్యంగా రాజకీయం మొదలైంది. అప్పుడే ఎత్తులు పొత్తుల లెక్కలతో పార్టీలు ఆసక్తికర అడుగులు వేస్తున్నాయి. టీడీపీ అధినేత ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుగానే రంగంలోకి దిగారు. సీఎం జగన్ సైతం ఎక్కడికక్కడ కౌంటర్ రాజకీయాలతో ముందుకెళ్తున్నారు. ఇక తాజాగా కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు. పవన్ కళ్యాణ్కు ప్రేమ సందేశం పంపారు. పవన్ దానిని తిరస్కరించలేదు, పెండింగ్లో పెట్టారు, మైండ్ గేమ్గా చెప్పుకొచ్చారు. కానీ ఖరాఖండిగా నో అని చెప్పలేదు, ఆలోచిద్దామంటూ ఆ ప్రతిపాదనను సజీవంగా ఉంచారు. ఇదే సమయంలో టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య మొదలైన టికెట్ల వివాదం పీక్కు చేరింది. ఈ సమయంలో ఆకస్మికంగా ఎప్పుడో అడిగిన అపాయింట్మెంట్కు సీఎం జగన్ నుండి మెగాస్టార్ చిరంజీవికి పిలుపు వచ్చింది. తాను సీఎం పిలిస్తేనే వచ్చానని, ఒక్కరిని రమ్మంటే ఒక్కడిగానే వచ్చానంటూ చిరంజీవి ఎయిర్పోర్ట్లో దిగిన సమయంలోనూ తిరిగి వెళ్లే సమయంలోనూ చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమైంది. ఇండస్ట్రీ నుంచి వివాదం ముదిరే సమయంలో సీఎం జగన్ తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవికే గుర్తింపిచ్చారు. చిరంజీవితో తానే 1-to-1 మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ తాను సినిమా పెద్దను కాదని, తాను పంచాయతీలు చేయలేనని తేల్చి చెప్పారు. ఆ వెంటనే మోహన్ బాబు ఓపెన్ లెటర్ విడుదల చేశారు. దీంతో సీఎం జగన్తో సత్సంబంధాలు ఉన్న మోహన్ బాబు చర్చల బాధ్యతలు తీసుకుని ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తారనే చర్చ మొదలైంది. కానీ సీఎం జగన్ మోహన్ బాబును చర్చలకు పిలవలేదు. గత ఎన్నికలలో మోహన్ బాబు సీఎం జగన్ గెలుపు కోసం ఎన్నికలలో ప్రచారం చేసినా, ఆ తర్వాత ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆ సమయంలో బీజేపీలో చేరతారా అనే ప్రశ్నకు సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానంటూ సమాధానమిచ్చారు. నో అని మాత్రం చెప్పలేదు. దీనికిప్పుడు సీఎం జగన్ సమాధానంగా చిరంజీవికి ప్రాధాన్యత ఇచ్చారా అనే చర్చ సాగుతోంది. ఇక చిరంజీవితో సంబంధాలపైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు తనతో బాగానే ఉంటారంటూ చెప్పడం ద్వారా మెగా ఫ్యామిలీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయనే సంకేతాలు ఇచ్చారు. అటు పవన్తో మైత్రి, ఇటు చిరంజీవితో సంబంధాల ప్రస్తావన వెనుక అసలు వ్యూహం ఏంటనేది సీఎం జగన్ అంచనా వేశారు. వెంటనే చిరంజీవికి గుర్తింపు ఇస్తూ సినీ పెద్దలందరినీ కాదని, చిరంజీవి ద్వారానే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పావులు కదుపుతున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీలో కాపు సామాజిక వర్గ ప్రముఖులు రాజకీయంగా తమకు ప్రాధాన్యత దక్కేలా ఐక్యతా రాగం వినిపిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అటు పవన్తో ప్రేమ సందేశం, ఇటు వంగవీటి రాధ ఇంటికి వెళ్ళి తాను రంగా కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యత చాటుకునే ప్రయత్నం చేశారు. దీంతో రాజకీయంగా సక్సెస్ కాలేకపోయినా చిరంజీవికి క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందులో భాగంగానే సీఎం జగన్ చిరంజీవి 1-to-1 మీటింగ్లో సైతం మీరు అందరి వాడు అంటూ జగన్ పేర్కొనడం, తనను సోదరుడిగా చూశారని చిరంజీవి చెప్పడం, తనకు సీఎం నివాసంలో లభించిన ఆప్యాయతతో మెగాస్టార్ ఉప్పొంగిపోవడం చూస్తూ ఉంటే సీఎం జగన్ మెగా ప్లాన్ ఫలితాలిచ్చే అవకాశం కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఆ వెంటనే అంబటి రాంబాబు అన్నయ్యను చూసి నేర్చుకో తమ్ముడు అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ విశ్లేషణకు మరింత మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో జగన్ చిరంజీవి మధ్య 2 ఏళ్లుగా బలపడుతున్న బంధం రాజకీయంగా మారుతుందా అనేది ఇప్పుడు వైసీపీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతోంది. దీంతో ఏం జరగబోతుందనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.